ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఎంపీపీ బి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు అవకాశం కల్పించారని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు అన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి మాట్లాడుతూ, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఉన్నతమైన స్థానం దక్కుతుందని ఆమె అన్నారు. ఎర్రంపల్లికి చెందిన సచివాలయం వాలంటీర్ మాలేశ్వరరావుకు సేవ వజ్రగా గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండలంలో సేవా వజ్ర 45,000 రూపాయలు, సేవరత్నాలకు 30,000 రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సేవ వజ్ర సేవరత్నాలను సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజ సుధాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, మిరియాల దిలీప్ పాల్గొన్నారు. ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పార్టీలో రాజకీయ నాయకులు లేకపోతే నాయకత్వం దగ్గర నుంచి ఈరోజు వాలంటీర్లే నాయకులు అనే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ సీఎం గారిది. మన కుటుంబాల మధ్యలో ప్రతి ఒక్క 50 ఏళ్ళకి మధ్యలో మన మనిషి అనే ఒక వ్యక్తిని పెట్టి వారి ద్వారా సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్క గృహానికి చేరేలాగా ఎవరూ మిస్ అవ్వకుండా ముఖ్యంగా ఒక వ్యవస్థను ఆయన ఒక రూపశిల్పిగా మారి ఒక వ్యవస్థను తయారు చేసి పేదవాడి కోసం తయారు చేసిన వ్యవస్థలో మిమ్మల్ని భాగస్వామ్యం చేశారు. అదే వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థలో దాదాపు ఒకేసారి 250,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన గౌరవపాత్రను ఇవ్వటమే కాకుండా ఈ 250,000 కుటుంబాలని ఆయన ఆదుకున్నాడని నేను పక్క రాష్ట్రాలు ఏ రాష్ట్రం అయినా మన రాష్ట్రంలో చూసేది ఏదైనా వ్యవస్థ ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే కరోనా టైంలో కూడా మీరందరూ చాలా గొప్పగా పనిచేశారు. గతం నుంచి కూడా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్ముకుంది అంటే అది వాలంటీర్లే. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తే 2 పథకాలు బాగా గుర్తుకొచ్చాయి. 1 ఆరోగ్యశ్రీ, 2 ఫీజ్ రెంబర్స్మెంట్, లేదా ఉచిత కరెంటు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఏదైనా వ్యవస్థ ఉందంటే 1 సచివాలయ వ్యవస్థ, 2 వాలంటీర్ వ్యవస్థ. నిజమంటారా కాదంటారా చెప్పాలి. ఎందుకంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ గానే పనిచేస్తాం. నేను 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ని, 2008 నుంచి కూడా నేను ఫాలోవర్ని. ఆయన ఏ ప్రోగ్రామ్కి వచ్చినా వెళ్ళడం జరిగేది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము, రేపు సచివాలయాలు ఓపెనింగ్ పెట్టాము. ఇవన్నీ కార్యక్రమం ఉన్నప్పటికి కూడా మా ఇంట్లో మా హస్బెండ్కి 3 ఫింగర్స్ తీసేరు కొన్నా. ఈరోజు మళ్ళీ కూడా ఎక్కువైతే హాస్పిటల్ పంపించా, కేర్ హాస్పిటల్ హైదరాబాద్. ఎందుకు పంపించానంటే నాకు ఖాళీ లేక ఒక వ్యక్తిని ఇచ్చి పంపించా. ఈరోజు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో భాగంగా చింతలపూడిలో ఒక వాలంటీర్ సభ జరిగింది. దాంట్లో బాగా కష్టపడి పనిచేసిన వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న అనే బిరుదులు ఇవ్వంటూ మనం సన్మానించడం జరిగింది. ఆ సన్మానంలో వాలంటీర్లు చేస్తున్న విశేషమైన సేవను అందరం పార్టీ గుర్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారసులుగా వాళ్ళ వాళ్ళ క్లస్టర్స్లో అద్భుతమైన సేవ పనితీరు బాగా కనపరిచి మెరుగైన సేవ చేసిన వారికి ఈ సన్మానము బహుమతి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో నేను అలాగే ఏఎంసీ చైర్మన్ గారు జానకిరెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, మేమందరం